ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు, మాటల్లో అరంగేట్రం ఈరోజు చేస్తున్నాడు. సో లెట్ హిమ్ టాక్. చూసారా, మనం వెనక లేకపోతే భయపడుతున్నాడు. మనం ఉండాలి, వాటి వెనకాల మీరు ఉండాలి. Mega power star. I'm Charan. He's my proud son. చరణ్ తో చేసే సీక్వెన్స్ లో బిగినింగ్ సీక్వెన్స్ లో చరణ్ జంప్స్ ఆఫ్టర్ కర్ ఆ పడిపోయినప్పుడు జస్ట్ ఒకసారి ఆ వెనక్కి వెళ్ళి ఆ వెనకాల ఒక డ్రమ్ ఇలా ఆనుకొని ఆ అమ్మాయి వంక అలా చూస్తూ ఉంటాడు. వెరీ వెరీ సటిల్ రియాక్షన్, నాట్ అ హార్డ్ రియాక్షన్, ఇట్స్ వెరీ సటిల్ రియాక్షన్. ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ మై హార్ట్ బ్రేక్. తనకైతే తనకు ప్రత్యేకమైన శైలి ఉంది. తన ఒక మంచి ఆర్టిస్ట్, తను చాలా మంచి ఆర్టిస్ట్. అన్ని ఎమోషన్స్ కలుగుతాయి. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిలో లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి తనకి. ఎక్కువ చెప్పకూడదు కానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నిజంగా ఒక అంటే ఇండస్ట్రీకి దొరికిన ఒక అనిమిషం. నాకు పర్టికులర్ గా చరణ్ చేసే స్టైల్ నాకు రాదు. మాస్టర్ విల్ షో హిమ్ ఎ వీడియో అండ్ హి విల్ సీ ఇట్ 10 టైమ్స్, 15 టైమ్స, 20 టైమ్స్. ఓకే, రెడీ ఫర్ ఇట్. హి హస్ నో బోన్స్, ఇట్స్ ఎలాస్టిక్. ఐ ఎంజాయ్ దట్. రామ్ చరణ్ గారు ఒక్కొక్క సినిమాకి ఆయన చేస్తున్న వేరియేషన్లు మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. చరణ్ ఎంత కష్టపడ్డాడంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేపులు వేసుకుని ఉన్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి. అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. తన డైరెక్టర్ అడిగాడని డాన్సులు బాగా చేస్తాను, ఫైట్లు బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాడు చిరంజీవి గారు అబ్బాయి అనే విషయం మర్చిపోయి గొడ్డులా కష్టపడతాడు. సో డెఫినెట్లీ చరణ్ ఇస్ టాలెంటెడ్. రామ్ చరణ్ సార్ సూపర్. ఆయన ఈరోజు సినిమా ఆ బంగారు కొడి పెట్టే సాంగ్ ఇచ్చినప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలా చాలా ఫ్రీగా ఉంటాడు. ఆ స్కేటింగ్ నేర్చుకున్నాడు, ఒక 3-4-1 వీక్ లా స్కేటింగ్ నేర్చుకున్నాడు. ఆయన చూడండి డెడికేషన్, ఒక చిన్న బిట్టుకు వస్తాడు దానికి వస్తుంటాడు. దానికి ఆయన 1 వీక్ నేర్చుకున్నాడు. ఆయనకి ఆల్రెడీ వచ్చు, అయినా సింగిల్ స్కేటింగ్ నేర్చుకున్నాడు ఆయన. అంటే నేను చాలామంది సూపర్ స్టార్స్ కొడుకులు చూశాను ఇక్కడ బయట హాలీవుడ్లో అన్ని చోట్ల, కానీ ఎవరు ఏ కొడుకు ఏ తనయుడు ఆ స్టారు తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు. అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడే చేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి టుడేస్ నాయక్ అండ్ ఖల్ నాయక్. బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మంది మందికి అంటే పరోక్షంగా చాలా మంది నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకుంటే చాలా మందికి ఆయన మీరు ఏ హెల్ప్ తీసుకుని చెప్పగలరు? ఆయన అంటే ఒక విషయంలో ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు నాకు కష్టాల్లో. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేదు? ఇది ఎక్కడ షేర్ చేసుకోలేదు మీరు? ఎక్కడ చెప్పే అవకాశం లేదు. అంటే ఏంటంటే
ఆయన నాగనే కదా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చి, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, 350 రూపీస్ బిల్ అయింది సార్. 5 లక్షలు అలా 350 బిల్ అయింది. నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటే, లేదు సార్ మొత్తం ఉపశమనం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపశమనం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి, చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. అపోలో తెల్లారు అపోకి అపోలోకి మేనేజర్ని పంపించేవాడు మేనేజర్ మనసు ప్రొడ్యూసర్స్ పంపించారు.